క్లోరోఆల్కలీ ప్రక్రియ. క్లోరోఆల్కలీ ప్రక్రియ ఒక విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ. కనుక ముందుగా విద్యుత్ విశ్లేషణ ప్రక్రియను గురించి గుర్తు చేసుకుని ఆపై క్లోరోఆల్కలీ ప్రక్రియను గురించి తెలుసుకుందాం. విద్యుత్ విశ్లేషణ చేయు పరికరము ఇలా ఉంటుంది. దీనినే విద్యుత్ విశ్లేషణ ఘటము అంటారు. దీనిలో ఒక బీకరు, రెండు ఎలక్ట్రోడ్లు, ఒక బాహ్య విద్యుత్ వలయము ఉంటుంది. దీనిలో విద్యుత్ విశ్లేషము పేరుతో ఒక ద్రవ పదార్థాన్ని తీసుకోవడం జరుగుతుంది. క్లోరో ఆల్కలీ ప్రక్రియ ఒక విద్యుత్ రసాయన చర్య. దీనిని విద్యుత్ విశ్లేషణ ఘటమును ఉపయోగించి నిర్వహిస్తారు. విద్యుత్ విశ్లేషణ ఘటంలో సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని తీసుకుంటారు. ఈ సోడియం క్లోరైడ్ ద్రావణంలోనికి ఎలక్ట్రోడ్లు బాహ్య వలయాన్ని ఉపయోగించి విద్యుత్తును పంపించినట్లయితే ఎలక్ట్రోడ్ల వద్ద వాయువులు వెలువడడాన్ని మనము గమనించవచ్చు. ఇలా వెలువడిన వాయువులలో కాథోడ్ వద్ద వెలువడిన వాయువు హైడ్రోజన్ వాయువు, యానోడ్ వద్ద వెలువడిన వాయువు క్లోరిన్ వాయువు, మరియు కాథోడ్ వద్ద ఏర్పడిన మరొక ఉత్పన్నము సోడియం హైడ్రాక్సైడ్. ఈ ప్రక్రియలో ఇమిడి ఉన్న రసాయన చర్యను క్రింది సమీకరణంలో పరిశీలించవచ్చు. సోడియం క్లోరైడ్ నీటి సమక్షంలో విద్యుత్ రసాయన విశ్లేషణకు గురయ్యి సోడియం హైడ్రాక్సైడ్ను ఏర్పరుస్తుంది. దాంతోపాటుగా క్లోరిన్ వాయువు మరియు హైడ్రోజన్ వాయువులు విడుదల అవుతాయి. ఈ ప్రక్రియలో క్రియాజన్యాలు క్లోరిన్ మరియు సోడియం హైడ్రాక్సైడ్ కావడం చేత దీనిని క్లోరో ఆల్కలీ ప్రక్రియ అంటారు. ఈ చర్యలో ఏర్పడిన హైడ్రోజన్ వాయువును ఇంధనాలు, మార్గరైన్, ఎరువులలో వాడే అమోనియా తయారీకి ఉపయోగిస్తుంటారు. ఏర్పడిన క్లోరిన్ వాయువును నీటిని శుద్ధి చేయడం కోసం, ఈత కొలనులను శుద్ధి చేయడం కోసము, పీవీసీ తయారీ కోసము, ఇన్ఫెక్షన్ నివారణలు, సిఎఫ్సి, పెస్టిసైడ్స్ వంటివి తయారు చేయడంలోనూ ఉపయోగిస్తారు. అలాగే సోడియం హైడ్రాక్సైడ్ను గ్రీజును తొలగించే పదార్థాలను తయారు చేయడానికి, సబ్బులు డిటర్జెంట్లు తయారు చేయడానికి, ఇంకా పేపరు, కృత్రిమ దారాలు వంటివి తయారు చేయడానికి ఉపయోగిస్తుంటారు.